నరసరావుపేట బ్రాహ్మణ సేవా సంఘం ఆఫీస్ నందు స్వర్గీయ పివి నరసింహారావు గారి 17వ వర్ధంతి ఈరోజు నరసరావుపేట బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఘనంగా నిర్వహణ జరిగింది. మరి ఆయన చేసినటువంటి సేవల్ని ఆయన పుట్టినరోజు వర్ధంతి రోజు ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన చేసినటువంటి సంస్కరణలు కానివ్వండి, రాష్ట్రంలో దేశంలో ఆయన అభివృద్ధి గురించి తెలియని వ్యక్తులు ఉండడు. అంతటి మహానుభావుడు ఈరోజు ప్రజల మధ్యలో అందరి మధ్య మన్ననలు పొందుతూ ఆయన చనిపోయినా సరే ఆయన గుర్తు తెచ్చుకుంటూ ఆయన నివాళులు అర్పిస్తున్నటువంటి మన దేశ ప్రజలందరికీ కూడా ఈ యొక్క బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరఫున, మరి అట్లానే అందరి తరఫున కూడా బ్రాహ్మణ కుటుంబీకుల తరఫున కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఆయన్ని గుర్తు తెచ్చుకుంటూ ఈ నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నర్సాపేట బ్రాహ్మణ సేవా సంఘం ఆఫీసు నుంచి చేయటం జరిగింది. చెప్పండి సార్. అపర చాణిక్యుడు, భారతదేశ ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చివేసి భారతదేశం యొక్క ఆర్థిక రంగానికి దిశ నిర్దేశం చేసి భారతదేశాన్ని అధికంగా పరుగుబాట పట్టించినటువంటి భారత మాజీ ప్రధానమంత్రి ప్రధాని స్వర్గీయ శ్రీశ్రీ పివి నరసింహారావు గారి 17వ వర్ధంతి వేడుకలు పేడ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో పివి చిత్రపటానికి పూలమాల వేసి మరి ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి బీసీ సంఘం అధ్యక్షులు వేల్పల్లి శ్రీనివాస్ గారు, మరియు శ్రీరాములపల్లి మాజీ సర్పంచ్ చిట్టెల బాలరాజు గారు, మరియు రెడ్డి సంఘం నాయకులు సీనియర్ రైతు సంఘం నాయకులు పద్మారెడ్డి గారు, మరియు వివిధ ఊర్ల నుంచి వచ్చినటువంటి పివి అభిమానులందరికీ స్వాగతం శుభాంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీశ్రీ పివి నరసింహారావు గారు మాజీ ప్రధాని, వారు తెలుగు తెలంగాణ ముద్దుబిడ్డ, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు, మన ఉస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి వంగర గ్రామంలో జన్మించినటువంటి తెలుగు తేజం. మరి తెలుగు భాషలో పుట్టి 14 భాషలు అనర్గాలుగా మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. మరియు భూమి కోసం, ముక్తి కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విద్యా సంస్కరణలు, భూ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, అనేక సంస్కరణలు తెచ్చి మరి దేశాన్ని ప్రపంచ పటంలో చూపినటువంటి గొప్ప మహనీయుడు. మన తెలుగు వారి అందరి ఒకే ఒక నినాదం ఒకటే, వారికి భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి మరి వారికి అరుదైనటువంటి గౌరవం ఇవ్వాలని నేను కేంద్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం ఏడాది మరి శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి మరి వారి పేరు మీద వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా శత జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కేశవరావు గారికి, మరియు శత జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర సమితి నాయకులు ఉడతల సతీష్ కుమార్ గారు, మన ఉస్మాబాద్ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ గారికి, వాళ్ళందరికీ కూడా నేను పేరున వాళ్ళందరికీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చేస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.